नमस्ते सर, चीफ मिनिस्टर हानरेबल चीफ मिनिस्टर गारी नमस्कार सर। मैं आर्मी पद्धति संवसरा सर्वीस इंत स्थल कटे अन्याय का ये आदेश लेकिन मुनपालिटी वाले इकड लोकल दादागिरी तो विधा पड़ेस सर। इध अन्यायम असल अंत की मम्मल ने बारडर चलना बाधद इंत अन्यायम जी इंत अन्यायम जगह तरह मैं ये विधा सर्वीस चेयरने చెప్పాలి న్యాయం చేయాలి అసలు ఎవరు దీనికి అంతటికి కారణం ఎవరు ఎందుకు చేశారు ఏ కోర్టు నుంచి ఆదేశం వచ్చింది ఇది పడగొట్టి వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఏ కోర్టు నుంచి ఆదేశం వచ్చింది మేము 2010 లో ఈ స్థలం కొనుక్కున్నప్పుడు లేని దోబీ గాట్లు లేని గవర్నమెంట్ ల్యాండ్ మధ్యలో ఎలా పట్టుకొచ్చని ఇక్కడ రేట్లు పెరిగేదానికొంది వాటికి గవర్నమెంట్ ల్యాండ్ పట్టుకొస్తాయి నర్సాపేటలో ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి ఎన్నో రకాలుగా కట్టుకొని ఉన్నారు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ఈ విధంగా పల్లెటూరు నుంచి వచ్చి సర్వీస్ చేస్తూ 18 సంవత్సరాల ఆర్మీలో సర్వీస్ చేస్తూ ఇద్దరం అన్నదమ్ములము సంపాదించిన డబ్బుతో కట్టుకున్న దాన్ని ఈ విధంగా ధ్వంసం చేశారు మీరే ఈ విధంగా చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి బోర్డర్లో సర్వీస్ చేసేటప్పుడు చచ్చిపోతే అందరూ జేజేలు కొట్టేవాళ్ళు మీరు ఇప్పుడు మాకు ఈ విధంగా అన్యాయం చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడపోయినా రోజులు గడిచిపోతున్నాయి 10 రోజులు మాత్రమే మాకు లీవ్ ఇస్తున్నారు 15 రోజులు లీవ్ కే వస్తున్నారు ఎంతో మంది ప్రజలు జేజేలు పడతారు గాని కానీ ఈ విధంగా అన్యాయం జరిగిన తర్వాత ఎవ్వరు కూడా అసలు సపోర్ట్ చేయరా అసలు మీకు న్యాయమేనా ఇది ఎక్కడ న్యాయం ఇది మేము 18 సంవత్సరాలు సర్వీస్ చేసి సంపాదించుకున్న ఆస్తిని మా పిల్లల కోసం సంపాదించుకున్న ఆస్తిని అంత కాడికి మాకు ఇక్కడే మా గుంతలు తీసి మమ్మల్ని పక్కలో పెట్టినా కూడా మాకు బాధ ఉండదు గానీ మీరు ఇంత అన్యాయం చేశారు కాబట్టి మాకు న్యాయం చేయాలి ఎంతో ఎన్నో విధాలుగా కష్టపడి బోర్డర్ లో 12 సంవత్సరాలు మేము బోర్డర్ ఏరియాలో నౌకరీ సంపాదించుకున్న ఆస్తి ఇది దాన్ని ధ్వంసం చేశారు మా పిల్లల కోసం ఏదో సిటీ పెరుగుతుంది పిల్లల చదువు కోసం అని కష్టపడి సంపాదించుకున్న ఆస్తి మీరు ఎంతో మంది జవాన్లు ఎంతో మంది ప్రజలు ఆర్మీ వాళ్ళకి అంత సపోర్ట్ చేసేవాళ్ళు మీరు మాకు ఈ విధంగా సపోర్ట్ చేయలేరా ఈ విధంగా జరిగితే ఎవ్వరు ఒక ప్రశ్న కూడా అడగరా ఏ వార్తలలో ఎన్నో హైలైట్ చేస్తారు చిన్న చిన్న వాటికి కూడా హైలైట్ చేస్తారు అలాంటిది ఇంత జరిగినా కూడా ఒక్క న్యూస్ వాళ్ళు కూడా ఇలా రియాక్ట్ కాలేదంటే అర్థం ఏంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇలా ఉన్నారా అసలు ఏంటి ఆ గోపిరెడ్డి గారు చాలా మంచి వాళ్ళని నర్సరావుపేటలో మంచి టాక్ ఉంది కానీ ఆయన అలా చేసి ఉండడని నేను అనుకుంటున్నాను అసలు ఆయన చేసి ఉండకూడదు కానీ ఆయన చేసి ఉండకపోతే మరి ఈ విధంగా ఎవరు దమ్ము చూసుకొని ఈ విధంగా చేశారు ఏ కాగితాలు లేకుండా ఎవరు ఆధారంగా చేశారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మేము చేయలేదామంటున్నారు ఇప్పుడు ఎవరు చేశారనేది మాకు కనుక్కొని వాళ్ళకి శిక్షించి మాకు న్యాయం చేయాలి జై హింద్ జై భారత్.